తొంభై ఎనిమిది శాతం హామీలు పూర్తి చేశాను ఎక్కడ చేసావా బొక్క చేసావు ఎక్కడ చేసావు చూపించు తొంభై ఎనిమిది శాతం ఎక్కడ పూర్తి చేశావు నవరత్నాల్లో కానీ నువ్వు ఇచ్చిన హామీల్లో కానీ ఒక్క దాంట్లో ఒక్క దాంట్లో అయినా నువ్వు పూర్తి చేసావా ఎక్కడైనా వాస్తవం ఉందా కంప్లీట్గా బోగస్ మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు యువతకి నోటిఫికేషన్ ఇచ్చి నేను అధికారంలోకి రాగానే యువతకి ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సీ ఇస్తానన్నావు అన్ని ఖాళీలు పూర్తి చేస్తానన్నావు పాపం యువతంతా అత ఆశపడి నీకు ఓట్లు నాలుగు సార్లు నాలుగు సంవత్సరాల నుంచి ఫుల్స్ చేస్తున్న వాళ్ళని ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా దీంట్లో గ్రామ వాలంటీర్లని ఇచ్చారండి గ్రామ వాలంటీర్లని ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇంజనీరింగ్ ఎంఎస్లు అలాగే డిగ్రీలు పూర్తి చేస్తున్న యువతకి ఐదు వేల రూపాయల ఉద్యోగం ఈ మహానుభావుడు ఇచ్చి పెద్ద షో షోప్ చేశాడు ఇంకొకటి ఊరూరో చెప్పాడు కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని దసరా వారీగా నిషేధిస్తాను చెప్పావా లేదా జగన్ రెడ్డి నువ్వు చెప్పిన వీడియోలు చూపించమంటావా ఒకసారి గుర్తు చేయమంటావా మద్య నిషేధం దశలవారీగా చేస్తానని చెప్పి ఇంటింటికి మద్యం బాటిల్ పెట్టాడు ఇంటింటికి ఇది కూడా బ్రాండ్ మద్యం తాగినోడు పిచ్చెక్కినట్టు ప్రవర్తించే జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో డోర్ డెలివరీ సదుపాయంతో ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది నాన్ డ్యూడీ లిక్కరు లో క్వాలిటీ లిక్కరు దీనివల్ల అనేక మంది నాలుగు సంవత్సరాలు చనిపోవటం జగన్మోహన్ రెడ్డి ఖజానా మాత్రం కళకళ కళకళకళ ఆడుతూ ఉంది విపరీతమైనటువంటి ఆదాయం జగన్మోహన్ రెడ్డి ఖజానాకి ఈ జే బ్రాండ్ లిక్కర్ ద్వారా బూమ్ భూమ్ బీర్ అన్నాడు త్రీ క్యాపిటల్ విస్కీ అన్నాడు అమరావతి విస్కీ అన్నాడు చండాలమైనటువంటి మందంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరుకుతుందని పక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు మేనిఫెస్టోలో హామీ ఏడు వేల ఐదు వందలు ఇచ్చి అది కూడా కేంద్రం ఇచ్చిన డబ్బులతో కలిపిచ్చి దాన్ని ఎగ్గొట్టాడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లికి పింఛన్ ఇస్తా అన్నాడు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు నాలుగేళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పింఛన్లు కూడా పీకేశాడు ఈ మహానుభావుడు మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ అప్పుడు ప్రజల ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే నేను రచిపోయి మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి మూడు పిల్లలు అలాంటి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన ద్వారా హి కర్తిగానే ఇవ్వని చెప్పి చెప్పారు అయినా చెడ్డకి వెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ ఏమంటున్నా తెలియదు